ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రభునేసు క్రీస్తు నామన మీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచున్నాను. క్రీస్తు ప్రేమను బట్టి ఈ రీతిలో మనం సహవాసముగాను అన్యోన్య సమాధానంగా క్రీస్తునందు సహవాసంగా కలిసి ఉంటున్న విధానం బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. నా ప్రియ చెల్లెలు, నా ప్రియ అక్కలు ఎందరూ నాకు ఫోన్ల ద్వారా మీ యొక్క బాధను నాతో పంచుకుంటూ దేవుడు మీ పట్ల చేసిన కార్యాలను బట్టి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నాతో షేర్ చేసుకుంటున్న ప్రతి మాటను బట్టి నేను ఎంతగానో సంతోషపడుతున్నా. మంచిది నా ప్రియ దేవుని పిల్లలారా, మరి మీరందరూ కూడా బైబిల్ సిద్ధంగా ఉంచుకున్నారా? బైబిల్ తెరచి ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఒక పాఠం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అష్షూరు రాజు ఏమని దూషించాడు, ఎలా దూషించాడు, ప్రతి మాట నేను విన్నాను అని యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా పంపించబడిన సేవకులతో యెషయా మాట్లాడుతున్నాడు, ప్రతి మాట నేను విన్నాను. నిజమే ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి, రెండో రాజుల గ్రంథంలో రాయబడిన ఈ మాటలు మన వాక్యానుసారంగా కొన్ని లేఖనాల ద్వారా మనం చదువుదాం. చూడండి, రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభంలో ఏముంటుందయ్యా అంటే, హిజ్కియా రాజు గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించటం మనం చూస్తున్నాం. నిజంగా గోనె పట్ట అనుభవంలో మనం ఉన్నామా? ఈనాడు శత్రువులు అనేక మంది మన చుట్టూ చేరి
ఎన్నో రకాలుగా మనల్ని బాధించాలని ఎన్నో రకాలుగా మనల్ని అవమానపరచాలని చూస్తున్న శత్రు సముఖల మధ్య మనం ఉన్నామా? అయితే దేవుడు ఆ శత్రువుల మధ్య మనల్ని నిలబెట్టి రోషం కలిగిన మన దేవుడు మనకు జయాన్ని ఇచ్చేవాడు. అయితే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న సందేశం ఏంటి తెలుసా? తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ కన్నీటితో దేవుని వైపు చూస్తున్న హిజ్కియాకు ఒక విలువైన వర్తమానం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, బాధతో వేదనతో నువ్వు కృంగిపోతున్నావా? బాధతో వేదనతో నాకంటూ ఎవరు లేరని నువ్వు బాధించబడుతున్నావా? అయితే దేవుని యొక్క సేవకుని యొక్క నీవు పెట్టుకున్న మొర అంటే దేవుని సేవకునికి నువ్వు ఏదైతే ఏ ప్రార్థన అయితే చేయమని విజ్ఞాపన చేశావో నీ పక్షాన దైవజనుడు చేయడానికి ఎప్పుడైతే సిద్ధ మనసుకుడై నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకించి దైవజనుడు ద్వారా నీకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను. ఏమని గమనిస్తూ ఉంటానంటే చాలా మంది వారి యొక్క జీవితాల్లో ఎలా ఉంటాయి అంటే పరిస్థితులు గమనించండి. దైవజనుడికి చెప్తారు, దైవజనుడి ద్వారా మేలు పొందుకుంటారు, దైవజనుడిని మర్చిపోతూ ఉంటారు. చాలామంది ఈనాటి కాలంలో చాలామంది ఏం చేస్తారంటే వారి ఇష్టానుసారమైన జీవితాన్ని బాధలు వేదనలు మాత్రం పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఆ సమస్య తీరాక ఆ సమస్య వెడలిపోయిన తర్వాత సేవకుల్ని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అయితే నా ప్రియ చెల్లి, నువ్వు అలా ఉన్నావా? సేవకుని అంటి పెట్టుకుని ఉండటం వల్ల మహాభక్తుడు ఒక అతను గొప్పగా దీవించబడ్డాడు. ఒక్క సంవత్సర కాలం దైవజనుడు అంటాడు కదా ఆయన, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే యూదా ప్రాంతము యూదా బెతలహేము నుంచి నేను వస్తున్నానని దైవజనుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది ఒక చోట. యూదా బెతలహేము నుంచి నేను వస్తున్నానంటే నువ్వు దైవజనుడు లాగా ఉన్నావు, నువ్వు దైవజనుడు నేను నమ్మి ఉన్నాను అంటే నిజమే నేను దైవజనుడు అన్నప్పుడు దైవజనుడా నీకు ఇష్టమైతే కొంతకాలం నా దగ్గర ఉండి నా కుటుంబం కోసం మొరపెట్టు అన్నప్పుడు ఆ దైవజనుడు కొంతకాలం ఆ వ్యక్తి దగ్గర ఉండి మొరపెట్టినప్పుడు ఆ కుటుంబం దీవించబడింది. ఈరోజు హిజ్కియా పక్షాన నిలబడి ఆనాడు యూదా రాజైనటువంటి హిజ్కియా పక్షానే కాదు యూదా జనాంగం పక్షాన నిలబడి పోరాడటానికి దేవునికి మనుషులకు మధ్యవర్తి అయినటువంటి దైవజనుడైన యెషయా ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. యెషయా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఒకవైపు హిజ్కియా దేవుని యొక్క వర్తమానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యెషయా హిజ్కియా పంపించబడిన సేవకుల ద్వారా మాట్లాడుతున్న సందేశాన్ని ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో 19వ అధ్యాయంలో రాయబడిన మాట 6వ వచనాన్ని నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానుడికి ఈ మాట తెలియజేయుడి. ఏంటి ఆ మాట? యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అష్షూరు రాజు సన్హెరీబు అనేవాడు నన్ను దూషించగా నీవు వినిన ఆ మాటలకు భయపడవలసిన పని లేదు. ఎటువంటి మాటలు మాట్లాడి ఉంటాడు? ముందుకెళ్తే అర్థమవుతుంది ఎలాంటి మాటలు అంటే, ఎంత పొగరుగా మాట్లాడంటే, అనేకమైన రాజ్యాలను జయించుకుంటూ వచ్చాను, నీకంటే ముందున్న రాజ్యాలు అనేకం కొల్లగొట్టుకుంటూ వచ్చాను, వాళ్ళు నువ్వు ఏమైనా గొప్పవాడు అనుకుంటున్నావా, వారి సైన్యం కంటే నీ సైన్యం గొప్పది అనుకుంటున్నావా, మహామహా గొప్ప వాళ్ళందరూ కూడా నేల కూర్చాను, నేల కూల్చి నీ యుద్ధకు నీ దగ్గరకు వచ్చా. జాగ్రత్త హిజ్కియా, జాగ్రత్త, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పడని అనుకోబాక. ఎంత ఏ పార్టీ వాడిని దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ పార్టీ వాడిని దేవుడు అని మాట్లాడుతున్నాడు. ప్రే దేవుని పిల్లరా చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథంలో అంటే ఆయన పొగరు ఎటు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, గర్వంతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అహంకారంతో అనే మాటలు మనం చూస్తే ఆ రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన, అంటే 19 చదువుతున్నాను, సకల దేశములను నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకుందువా? ఏమని మాట్లాడుతున్నాడు? నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని ఆరాను వారు గాని రెజేపులు గాని ఇంకా తెలసారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకున్నారా? లేదే, నీకంటే గొప్పవారు నీకంటే బలశాలు అనుకుంటున్నవారు ఎందరో మా పితరుల చేతులు ఓటమిని రుచి చూడగలగలేదు. మా పితరుల చేతిలో ఓటమిని రుచి చూడగలగలేదు. ఎంత ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడంటే, గోజాను వారు కానీ హారాను వారు కానీ రెజేపులు కానీ
తెలసారులు గాని ఎదేనీయులైనటువంటి వారి యొక్క దేవతల సహాయం వల్ల వాళ్ళని తప్పించుకున్నారా? హమాత్ రాజు ఏమైపోయాడు? అర్పాద్ రాజు నెపర్వీము హేన ఇవ్వాను పట్టణముల రాజులందరూ కూడా ఏమైపోయారు? హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను? యెహోవా కిరుబుల మధ్య ఆసీనుడై నివసించున ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా ఆలకించుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవమగలమైన దేవుడవైన నిన్ను దూషించుటకై సమరేవు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. యెహోవా అషూరు రాజులు ఆ జనములు వారి దేశములో పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కారు గనుక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవ, సకల లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మను రక్షింపుము. అంతటా ఆమోజుకుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపిన ఇశ్రాయేలు దేవుడుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించుతున్నాను. ఇక్కడ గమనించాలి ఒక గొప్ప విషయం ఏంటంటే, అష్షూరు రాజు అనేటువంటి సన్హెరీబు పంపిన ఉత్తరాన్ని తీసుకుని ఆ ఉత్తరాన్ని ఏం చేశాడరా అంటే, ఆ ఉత్తరాన్ని తీసుకొని ప్రభు యొక్క పాదాల దగ్గర అలా పెట్టేశాడు. ఈ ఉత్తరంలో రాయబడినది, ఈ ఉత్తరంలో రాయబడుతున్న సంగతులు ప్రభువుని చూస్తున్నావని చెప్పి ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి దేవుని ఆలయంలో అలా పెట్టేసి దేవునికి ఏమని మొర పెడుతున్నాడు తెలుసా? నిజమే సన్హెరీబు రాజు అనబడిన వాడు గొప్పవాడే, ఆయన బలగము గొప్పదే. అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అనబడిన వాడు బలవంతుడే సైన్యంలో, ఆ బలమైన వాడు అనేక రాజ్యాలను, వాళ్ళ పితృలు కూడా పితృల కాలం నుంచి బలవంతులు కాబట్టి అనేక రాజ్యాలను కొల్లగొట్టారు. ఇప్పుడు నా యుద్ధకు సమీపంగా ఉన్నారు, ప్రభు నా యుద్ధకు వచ్చుచున్నారు, అయితే నన్నే కాదు నిన్ను కూడా దూషిస్తున్నారు, అందుకు నాకు బాధగా ఉంది. వాళ్ళు ఏమని దూషించారు, ఎలా మాట్లాడారు, వాళ్ళ పలుకులు ఎలా ఉన్నాయి, ఇదిగో ఈ ఉత్తరాన్ని ఒక్కసారి నువ్వు చూడు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి ఆలకించు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు నిజమే ప్రియ దేవుని పిల్లరా, హిజ్కియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఎంతగానో తగ్గించుకొని గోని పట్ట కట్టుకున్నటలో ఆయన తగ్గింపు యొక్క తత్వం కనబడుతున్నది. గోని పట్ట అనుభవంలో ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి. గోని పట్ట తగ్గింపునకు సాదృశ్య రూపకమైనది. ఈరోజు ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నీ నోరు తగ్గించుకుంటున్నావా? నీ నోరు ఎలా మాట్లాడుతున్నావు? నీ నోటితో ఇష్టానుసారమైన పలుకులు పలుకుతున్నావు? నోటితో ఇష్టానుసారమైన పలుకులు పలికిన సన్హెరీబు ఏమైపోయాడో ముందు ముందు మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా ఒక్కసారి వీరు జ్ఞాపకం చేసుకోండి, మన నోరు అనేక రకాల తిప్పలు తెచ్చిపెడుతుంది. సన్హెరీబు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ఆ నోటిని బట్టి, ఆ నోరు మాట్లాడిన విధానమును బట్టి వాడు చావవలసిన వాడై ఉన్నాడు. ఇది వాక్యము కాని నా సొంత మాట కానే కాదు. సన్హెరీబు రాజు చేసిన ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆ దేవతకు మొక్కుకున్న మొక్కులను బట్టి, రాళ్ల వంటివి, విగ్రహాల వంటివి, చెట్ల వంటివి, పుట్టల వంటి వాటికి పూజలు చేసే ఆ సన్హెరీబు అష్షూరు రాజే అంత గొప్పవాడైతే, జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న హిజ్కియా ఎంత గొప్పవాడు, జీవాధిపతి అయిన నా యేసునాథు నమ్ముకున్న మీరు, నేను, మనం, మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ప్రియ దేవుని పిల్లరా, ఇష్టానుసారంగా విగ్రహానికి మొక్కుచున్న వాడే ఇష్టానుసారంగా పరిగితే మాట్లాడే దేవుని పక్షాన మనం ఉన్నాం. మనం ఎంత గొప్పగా మన దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము, మనం ఎంత గొప్పగా మన దేవుణ్ణి ఆరాధించవలసిన వ్యక్తులమై ఉన్నామో జ్ఞాపకం చేసుకోండి. తన ఇష్టానుసారమైన నోరు సన్హెరీబు రాజు లేక అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే, హిజ్కియా తన నోటితో ప్రార్థన చేస్తున్నాడు, తన నాలుకతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు.
తన నాలుగుతో దేవుని స్తుతిస్తూ తన నోటితో ప్రార్థన చేస్తూ తన నోటితో కీర్తిస్తూ తన నోటితో దేవుని నామాన్ని మహిమపరచుచున్న హిజ్కియా గోనె పట్ట అనుభవంలో ఉన్నాడు. రాజవస్త్రాలు కాదండి, గోనె పట్ట అనుభవంలో ఆయన నడిపించబడుతున్నాడు. గోనె పట్ట అనుభవము హిజ్కియాను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే బలమైన శత్రువుని అణిచివేసే స్థితికి తీసుకొని వచ్చింది. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఆ మాట చదువుకొని హిజ్కియాకు యెషయా ఇచ్చిన వర్తమానం, హిజ్కియా చేసిన ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానాన్ని యెషయా తన సేవకులకు ఎలా అందించాడు అనేది మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మహాభక్తుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మన కొరకు కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అవేంటయ్యా అంటే చూద్దామా ఒకసారి. మూర్ఖచ్యుతులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. మూర్ఖుడుగా మాట్లాడుతున్నాడు అష్షూరు రాజు అయినటువంటి సన్హరేబు. మూర్ఖత్వముతో మాట్లాడుచున్నవాడు నాశనానికి పాత్రుడు. మూర్ఖుడుగా ఉన్నాడు అంటే వాడు భక్తిహీనుడే. వాక్యం అనేక సార్లు మనం చదువుకున్నాం, మూర్ఖుడు అంటే ఇజ్ ఈక్వల్ టు భక్తిహీనుడు. అర్థం భక్తిహీనుడే మూర్ఖుడు. ఆ మూర్ఖచిత్తుడు గురించి మాట్లాడుతున్నాడు యెహోవాకు వాడు హేయమైన వాడు, అసహ్యమైన వాడు, దేవునికి అసహ్యమైన వాడు. మూర్ఖుడు అనబడిన వాడు దేవునికి అసహ్యమైన వాడు, యథార్థముగా ప్రవర్తించేవాడు దేవునికి ఇష్టమైన వాడు. ఈ మాట బాగుంది. మూర్ఖుడుగానేమో అష్షూరు రాజు అయినటువంటి సన్హరేబు ఉన్నాడు, యథార్థవర్తనుడుగా గోనెపట్ట అనుభవంలో అంగలారుస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ మహిమపరిచేవాడిగా ప్రార్థించేవాడిగా హిజ్కియా రాజు ఉన్నాడు. హిజ్కియా దేవుని మహిమపరుస్తుంటే దేవుని దూషించి అసహ్యమైన కార్యాలు చేసేవాడిగా ఎవడున్నాడంటే రాజు అయినటువంటి సన్హరేబు, అష్షూరు రాజు అయినటువంటి సన్హరేబు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి 21వ వచనంలో నిశ్చయముగా అటువంటి భక్తిహీనునికి శిక్ష తప్పదు. ఎంత మంచి మాట! 21వ వచనంలో రాయబడిన సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21లో నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపించబడును అని రాయబడింది. ఇక్కడ నీతిమంతుల సంతానములో చేర్చబడిన వారుగా ఎవరున్నారయ్యా మనకు అని అంటే రాజు అయినటువంటి హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన వ్యర్థం కాలేదండి, హిజ్కియా విధేయత వ్యర్థం కాలేదండి. ఈరోజు దేవునికి విధేయులుగా ఉండవలసిన మీరు దేవునికి అవమానకరంగా బతుకుతున్నారా? దేవునికి మహిమకరంగా ఉండవలసిన మీరు ఎలా ఉంటున్నారు, ఎలా జీవిస్తున్నారు? జ్ఞాపకం చేసుకోండి, దేవునికి మహిమకరంగా జీవించాలనుకుని నాకు ఆధారము నా సర్వము నా దేవుడని నమ్మి గోని పట్ట అనుభవంలో బతుకుతున్నవాడు రాజైనటువంటి హిజ్కియా. దేవుడే నా రాజు అని ఆ పేరు కూడా అర్థాన్నిచ్చే రీతిలో నిజంగా ఎంత గొప్ప భావంతో కూడుకున్న మాట తెలుసా? హిజ్కియా అనే మాటకు అర్థం యెహోవా నా బలం, యెహోవా నా బలం అనే మాట అంటే దేవుడే నాకు సర్వము, దేవుడే నాకు బలము. లోకానుసారమైన బలాల గురించి మాట్లాడట్లేదు, కానీ దైవికమైన బలంతో నింపబడటానికి హిజ్కియా ఎలా ఉన్నాడు అంటే హిజ్కియా రాజు బలమైన వ్యక్తిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన బలం ఏంటంటే ఆత్మానుసారమైన జీవితమే ఆయన బలం. ఆయన బలం ఏంటంటే ఆయన నమ్ముకున్న దేవుడు మాత్రమే ఆయన బలం. బలమైన శ్రమ, బలమైన శత్రువు నిన్ను ఎదుర్కొంటూ నేను అపహాసం చేస్తూ నేను బలమైన వాడిని కదా, ఇదిగో ఓ బలహీనుడా, నువ్వు నన్ను ఏమి చేయలేవు అని విర్రవీగుతున్న వారు నీ ముందున్నారా? ఆ ప్రియ చెల్లి జ్ఞాపకం చేసుకో, వాళ్ళ బలము నువ్వు నమ్ముకున్న దేవుని ఎదుట బలహీనమైపోవునుగాక. వాళ్ళ బలం నీవు నమ్ముకున్న దేవుడు ఎదుట బలహీనమైపోతుంది. నీ బలం నీ దేవుడే. హిజ్కియా వలె నువ్వు నమ్మకముగా ఉండి, నమ్మకంగా దేవుణ్ణి ఆనుకొని, దేవుడే నా బలం, దేవుడే నా సర్వం, దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసంతో గోనె పట్ట అనుభవంలో రాజును కదా నేను రాజవస్త్రాలను వీడి ఇదిగో ఈ గోనె పట్ట కట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు అనుకోలేదు. ఎజ్రా గోనె పట్ట అనుభవంలో ఉన్నాడు, నెహెమ్యా గోనె పట్ట అనుభవంలో ఉన్నాడు, రాజైన దావీదు గోని పట్ట అనుభవంలో ఉన్నారు, మహాభక్తులు ఎందరో గోని పట్ట అనుభవాన్ని కట్టుకున్న వారు ఉన్నారు. నిజమే, నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు
ప్రవక్త అయినటువంటి నినివే పట్టణాన్ని దర్శించడానికి వెళ్ళినాడు. ప్రవక్త ఎవరు? యోనా. యోనా నినివే పట్టణ దర్శించడానికి వెళ్ళినప్పుడు గోనె పట్ట అనుభవంతో ప్రార్థన చేశాడు. గోనె పట్ట అనుభవపు ప్రార్థన అనగా గోని పట్టం దేనికి వాడతాం మనం? గోని పట్ట దేనికి వాడతాం? ఎక్కువ మంది గోని పట్ట కాల కింద పడింది కదా, అయ్యో ఇది పవిత్రమైందని తీసుకాల కదుకోరు కదా. గోని పట్ట అంటే కాళ్ళ కింద, అంటే వ్యర్థమైన దాన్ని కూడా సూచిస్తుంది. కాళ్ళ కింద బాగా లోబడుతుంది. అంటే గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నారంటే రాజ వస్త్రాలు తీసి గోని పట్ట అనుభవంలో వీళ్ళు వచ్చారంటే వీళ్ళు ఎంతగా లోబడాలో అంతగా ప్రభువుకు లోబడి ప్రార్థన చేస్తున్నారు. ఈ లోబడి చేసే ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. దేవుని సముఖానికి చేర్చబడిన బట్టి ఆ దేవుని దగ్గర నుంచి ప్రవక్త అయిన యెషయాకు ప్రత్యుత్తరం వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? ఆ వచ్చిన ప్రత్యుత్తరాన్ని రాజైనటువంటి హిజ్కియా దగ్గరకు వచ్చిన సేవకులతో మాట్లాడుతున్నారు. హిజ్కియా ఏ సేవకులనైతే యెషయా ప్రవక్త దగ్గరకు పంపించారో ఆ తిరిగి అదే సేవకులు హిజ్కియా దగ్గరకు పంపించేటప్పుడు యెషయా చెప్పిన మాటలు ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. అప్పుడు ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియాకు సెలవిచ్చినది, హిజ్కియా వద్దకు వర్తమానం పంపింది ఏందా అంటే ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అషూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చప్పట్లు కొడుతు దేవుని స్తుతించాలి. ప్రార్థన అంగీకరించే దేవుడు అండి. మన ప్రార్థన మనం ఎంతగా తగ్గింపుతో మనం ప్రార్థన చేస్తామో, ఎంత లోబడి దేవునికి ప్రార్థన చేసుకుంటూ మొర పెడతామో ఆ మొర ఆయన చెవిని జుచ్చబడుతుందండి. మనం ఎంత తగ్గింపుతో మనం ప్రార్థన చేస్తాము, ఎంత తగ్గించుకొని ప్రార్థనా జీవితంలో దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతామో అంత దగ్గర వ్యక్తులుగా దేవునికి మనం మారిపోతాం. ఆ తగ్గింపు స్వరం, ఆ తగ్గింపు కలిగిన విధేయత, ఆ తగ్గింపుతో కూడుకున్న క్రియలు దేవునికి సమీపస్తులను మనం చేస్తుంది. కనుక ఈ వాక్యం వింటున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, ఓ నా ప్రియ అక్క, నోరు పారేసుకున్నట కంటే ఆ నోరు అదుపు లేక పొదుపు చేసుకున్నట నీ యొక్క జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను 13వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 2-3 వచనాలు. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును. నోటి ఫలము చేత మనుషులు ఏమనుభవిస్తారంటే మేలు అనుభవిస్తారట. విశ్వాస ఘాతకులు బలత్కారము చేత నశించిపోదురు. తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకొను, ఓర కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకును. ఈ యొక్క అషూరు రాజు అయినటువంటి సన్హెరీబేమో ఓరకనే ఉండక నోరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ యొక్క హిజ్కియా చేసిన ప్రార్థనకు ప్రత్యుత్తరముగా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పంపబడిన ఒక విలువైన వర్తమానం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇశ్రాయేల పరిశుద్ధ దేవునే కదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు. 19:23 దేవదూతల చేత యెహోవాను తిరస్కరించిన పలికిన మాటలు ఇవే కదా, నా రథముల సమూహముతో నేను పర్వత శిఖరములను లెబానోను పారుషములు ఎక్కి ఉన్నాను, ఎత్తుగల దేవదారు వృక్షములు శ్రేష్టమైన సర్వవృక్షములు నరికివేసి ఉన్నాను, వారి దూరపు సరిహద్దులలో సత్రములు కరమేలు పర్వత క్షేత్రము అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను, నేను త్రవ్వి పరుల నీళ్లు పానం చేసి ఉన్నాను, నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలము నదులు ఎండిపోజేసి ఉన్నాను, నేను పూర్వమందే దీన్ని కలగజేసి ఉన్నాను, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి ఉన్నాను, నీకు వినబడలేదా? ప్రాకారము గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వల్ల సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములో గడ్డి వలె వాడివేయగలిగిన వాడిపోయారు. నీవు కూర్చుండుటయు బయలు వెలుటయు లోపలికి వచ్చుటయు నా మీద రంకెలు వేయుటకు నాకు తెలుస్తున్నది. ఇలా దేవుడు ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన ప్రతి మాట హిజ్కియాకి ఇచ్చి ఉన్నాడు. ఈ హిజ్కియాకి తెలియపరిచి ఉన్నాడు. హిజ్కియా తెలియపరిచినప్పుడు అషూరు రాజుని ఏ విధముగా కట్టడి చేశాడు, అషూరు రాజు ఎలా వెళ్ళిపోయాడు, ఇదో చూడండి.
మీరు అధ్యాయం మొత్తాన్ని ధ్యానం చేయండి. 33-34 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణను కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసను. ఉదయమున జనులు లేచుడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజు సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంలోకి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమును మ్రొక్కుచు ఉండగా అతని కుమారులైన అద్రమెలెకును షరేజును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిది. కుమారులు ఇద్దరు వెళ్ళి అతని చంపారు. ఎవరైతే నోరు ఇష్టానుసారంగా మాట్లాడారో దేవుని గురించి, జీవము కలిగిన దేవుని గురించి తన ఇష్టానుసారంగా పలికాడో ఆ సన్హెరీబు అనబడిన రాజు, అష్షూరు రాజు తన చేతి కొడుకుల చేత, కొడుకుల చేతిలో హతమైపోయాడండి. మనం చదువుకున్నాం కదా సామెతల్లో, నోరు అదుపు పెట్టుకుంటే ప్రాణం కాపాడబడుతుంది. నోటిని కాచుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. నోటిని కాచుకున్నవాడు వాడు ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఒక్క పలుకైనా క్రీస్తు వలె మౌనంగా ఉండి ఆయన దేవుడు చేయబోయేదాని కార్యం కొరకు ఎదురు చూశాడు తప్ప హిజ్కియా ఎదురు మాట్లాడలేదు, ఇష్టానుసారంగా నోరు పారేసుకోలేదు. ఫలితం నోరు ఎగసిపడిన ఆ నోరు తెగ నరకబడింది. హిజ్కియా తన రాజ్యము తన కుటుంబం రక్షించబడింది. నా ప్రియ చెల్లి, నీ నోరు జాగ్రత్త. అక్క నీ నోరు జాగ్రత్త. అమ్మా నీ నోరు జాగ్రత్త. తల్లులారా, ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, నోరు జాగ్రత్త. నోరు ఎన్నో రకాల తెప్పలు తెచ్చిపెడుతుంది. ఆ నోటిని అదుపు చేసుకోండి, మీ జీవితాలు కాపాడుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడానికి స్తోత్రమునైన, మా నోటిని అదుపు చేసుకోవాలి. ఇష్టానుసారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ప్రభా, ఈ నా మాటల్లో దోషం ఉంటే నన్ను క్షమించండి. ఇప్పటి వరకు దోషభరితమైనటువంటి, దోషముతో కూడుకున్న, పాపముతో కూడుకున్న, శాపయుక్తమైన మాటలు ఈ నోటి ద్వారా ఎన్నో మేము మా యొక్క స్నేహితులను, మా బంధువులను, ఇదిగో మాతో మాట్లాడేటప్పుడేమో చక్కగా మాట్లాడతాం, వారు పక్కకి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడతాం. అలా మా నోరు వచించకుండా ఈ నోటి కళ్ళెం వేయండి. యాకో భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ నోటికి చిక్కం వేయండి. ప్రభా, ఈ నోటిని కాల్చండి. అయ్యా, నాలుక అది కొంచెమే శరీర అవయవంలో కొద్దిగే గాని అది బహుగా అదిరిపడును అనే వాక్యాన్ని బట్టి అదిరిపడుతున్న ఈ నాలుకకు నీ వాత పెట్టండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. మౌనంగా ఉండాలి ప్రభా, నీ మాట వినేవారికి ఉండాలయ్యా. హిజ్కియా వదుగు తేబడిన గొర్రె పిలవలే అనాడు ఏసయ్యా. నువ్వే రీతిలో మౌనమై ఉన్నావో ఆ రీతిలో మౌనంగా నీ ఎదుట గోని పట్ట అనుభవంలో ప్రార్థన చేయొచ్చు. నీ వైపే చూస్తూ విశ్వాసంతో గడిపాడు నాయన. అందుకే తనను రక్షించుకోగలిగాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు, తన రాజ్యాన్ని రక్షించుకోగలిగాడు. చిన్న ప్రమాదం కూడా సంభవించకుండా నీ దేవదూత సుమారుగా 180,000 మందిని సంహరించిందని రాయబడింది. దేవానికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులు ఉంచి వారిని రక్షించుననే లేఖనాన్ని బట్టి అయ్యా ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ లేఖన సత్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం. దేవా, నీ యందు భయభక్తులు కలిగే వారిగా మేము ఉండాలి. మా చుట్టూ నీ దేవదూత కంచె వేయండి నాయన, మా నోటికి చిక్క వేయండి ప్రభా. ఇదిగో ఎందరైతే ఈ సమయంలో ఇతరుల నోరులు వల్ల ప్రభా బాధపడుతూ ఉన్నారో ప్రభా, అయ్యా భయపడుతూ ఉన్నారో, ఆ బిడ్డలకు ఆదరణ దయచేయి. అత్త మాకు సమాధానం లేదా అయ్యా, అల్లుడికి అత్తకు లేక అల్లుడికి కూతురికి సమాధానం లేదా, కూతురికి కొడుక్కి సమాధానం లేదా అయ్యా, అన్నదమ్ములకు అక్కచెల్లెలకు సమాధానం లేదా, కూతురికి అల్లుడికి సమాధానం లేదా, కూతురికి ఆ ఈ ప్రభా తన కుటుంబానికి సమాధానం లేదా, కూతురికి తల్లిదండ్రులకి సమాధానం లేదా, బిడ్డలకు తల్లిదండ్రులకు సమాధానం లేదా, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదా, ఆ నోటికి చిక్కం వేయండి నాయన. సమాధానకరమైన పరిస్థితులు మాకు దయచేసి నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని ఏసయ్య శ్రేష్ఠ నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. జాగ్రత్త, నోటిని అదుపుగా వాడుకోండి. మీ నోరు జాగ్రత్త. నోరు దేవుని స్తుతించాలి కానీ, నోరు ప్రార్థించాలి కానీ, నోరు దేవుని కీర్తించాలి కానీ, నోరు దేవుని నామని మహిమపరచాలి కానీ వ్యర్థమైన వాటిని ఉచ్చరించకండి. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించు గాక. ప్రతి రోగము, ప్రతి శాపము మీ దగ్గర నుంచి ఏసు నామన మీకు విడుదల కలుగును గాక.
అంతేకాదు ప్రియ దేవుని పిల్లలారా, పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ దయచేసి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఈ మెసేజ్లను మీరు ఫార్వర్డ్ చేయండి, అనేకులను ఆత్మీయంగా మీరు బలపరిచే వ్యక్తుల్లో ఒకరిగా ఉండండి. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.